చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే ఐ పెద్దోడు హి చిన్నోడు yes ఐ చిన్నోడు ఈ పెద్దోడు కులాసన బాబు ఓ కులాస అత్తయ్య ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే అవును మావయ్య మీరు వస్తున్నారని ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్ మావయ్య మన కవితే కదా అవునరా కవితే అలాగే ఏమిటి అలాగా ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలియదు అబ్బా వీడితో చచ్చిపోతాను మావయ్య రేయ్ దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళు వెళ్ళు మావయ్య లోపల రండి మా అమ్మ కులాసగా ఉందా దానికే గుడిపిక్కలా ఉంది మావయ్య మీరు మీరు లోపల పదండి నేను వచ్చావా జగం ఎన్నాళ్ళకి నేను చూస్తున్నాను రా అయ్యా
నీ మొహం మట్టుకు నీ మొహాన పౌడర్ రాస్తే పౌడర్ కూడా నలబడిపోతుంది ఏంటి ఏలేదు మా ఊళ్ళో సంతోష్ ఎక్కువైతే అలాగే అరుస్తాం ఆ మా ఊళ్ళో అందరం అంతే కోట్ వాళ్ళ పిల్ల ఓ జిలేబి తిను వద్దతయ్య మా అమ్మగా అవక్కడ తిను వద్దతయ్య అమ్మమ్మ అత్తయ్య తీపి తిని తిని అలా లావైంది ఏం తిని పెడతాగా అమ్మా మనవరాలా ఓ జిలేబి తిను మా అమ్మగా తినమ్మా కవిత హావ్ సమ్ Sweets prepared in villages have a peculiar taste, isn't it? Yeah. Aku tak ada nama ya? Iya ku taki. Ade, ya. Ade, awu nu ani. Ade, nak apa terus? Nih kita ni dera. Ini decoration apa yang urus saro? Nene. Mira. Ya. Amari, ini god lagi rangkul kau tak kawesara? Ya. God. Easy le, bi le, awur jessara nak lede entama. Ingkar baru, nubi jessun tau? Ya. అట్ట పడిపోతారేంటి అవునన్నానంతే అబ్బా ఇక్కడ బాగా ఉక్కబోస్తుంది నేను కార్లో ఏసీ వేసి కూర్చుంటాను మీరు మాట్లాడొచ్చండి డాడీ అలాగే వెళ్ళరామా కూర్చో కవిత కాస్త జిలేబి తినేలు నేను స్వీట్ తినను వెయిట్ పెరుగుతుంది అప్పని బూంది అన్న ఉదే అదే బూంది అన్న తిను అమ్మో కారం ఐ కాంట్ ఈట్ ఒక్క నిమిషం కవిత పడుకోరా పోనీ ఈ కాఫీ అన్న తా కవిత కొత్త గ్లాసులు నీకోసం కొన్నా 12 రూపాయలేని మీరు కొత్త గ్లాస్ తెచ్చినా మీరు ఎంత గ్యాస్ కొట్టినా నాకు నచ్చని పని నేను చేయను దట్స్ ఆల్ దాని ప్రవర్తన తప్పుగా అర్థం చేసుకోకమ్మా సుఖాల్లో పుట్టి పెరిగింది ఈ ఉక్కపోత అవి తెలియంది పోన్లేరా పాపం అది సరేగానా అబ్బాయి నువ్వేదో ముఖ్యమైన పని మీద వస్తున్నానని ఉత్తరం రాశావు ఏంట్రా అది ఏం లేదత్తయ్య అమ్మాయి చదువు పూర్తయిపోయింది ఇక పెళ్లి చేసేద్దామని చూసారా నే చెప్పరా అదే పో అమ్మమ్మ నాకు సిగ్గేస్తుంది పెద్దాడికి సిగ్గైతే నాకు కూడా సిగ్గిన అమ్మమ్మ మీరెందుకయ్యా సిగ్గుపడ్డాం భలే వాళ్లే పెళ్లి కొడుకును చూసినట్టు ఉంటుందని వచ్చాం అతన్ని ఊరే ఒరే నేను నీ తల్లినరా నా దగ్గర ఈ డొంక తిరుగుడు ఎందుకు సూటిగా చెప్పు ఇందులో డొంక తిరుగుడు ఏముందమ్మా కాబోయే అల్లుడు ఈ ఊరు బనీర్ల కంపెనీ ఓనర్ గారు అబ్బాయి రై దావరా లేచి నిలబడు యారా ఎన్ని గుండెలరా నీకు నీ కూతురికి వరుసైన ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని కాదని ఏ సంబంధం చూశానని చెప్తావా నాకు అమ్మా అర్థం పర్థం లేకుండా కోపం తెచ్చుకో కవితను వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలా అవునరా ఏ వాళ్ళకి ఏం తక్కువ బంగారు తండ్రులరా వాళ్ళు ఒక్కటి చెప్పనా అమ్మా నేను నీ కొడుకును నిజమే కానీ నా బిడ్డకు తండ్రిని దాని సుఖ సంతోషం నాకు ముఖ్యం అది బాగా చదువుకుంది చదువుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం హాయిగా గడుస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను తీసుకుంటావరా నిర్ణయం తీసుకుంటాం నీ కళ్ళకి డబ్బు పర్లు కమ్మి మేము నీచంగా కనపడుతున్నాం ఒరే ఈ పల్లెటూరు ముసల్ది అట్లమ్ముకుని నేను చదివించకపోయి ఉంటే నువ్వు ఈ ఊళ్ళో మట్టి పిసుకుని బతికేవాడివి నీ కూతురు ఈ ఊళ్ళో నాట్లేసుకుని బతికేదిరా అది గుర్తుంచుకో అది కాదమ్మా నోర్మొయ్
డబ్బుని గురించి మాట్లాడకు. అది అశాశ్వతమైంది. దాన్ని చూసుకుని ఎగరెగర పడకు. ఒరే, దేవుడి చేతేళ్ల మధ్యన కాళీ ఎందుకు పెట్టాడు? ఇలా డబ్బు పట్టుకుంటే అలా జారిపోతాయి. కానీ రక్త సంబంధం ఉంది చూసావు? అది జన్మ జన్మలకి నిలబడుతుంది రా, జన్మ జన్మలకి నిలబడుతుంది. ఈ రోజుల్లో బంధుత్వం గురించి పెద్దగా ఎవరు పట్టించుకుంటారమ్మా? నీతో మాట్లాడటం నా బుద్ధి తక్కువరా? చెవులో నోట్ల కట్లు దోపుకున్నాడికి నా మాటలు ఎక్కడ వినపడతాయి? మా చెప్పింది కూడా న్యాయంగా ఉంది కదా. మరి చదువుకున్న అమ్మాయికి చదువుకున్న వాడిని ఇచ్చి చేయాలి కదంటే. నోరు మొయ్యండి రా సన్నాసుల్లారా. అక్షరం ముక్క రాకపోతే అర్ధనా కూడా పనికిరారా? బడికెళ్ళి చదువుకోండిరా, బాగుపడతారని నెత్తి నోరు మొత్తుకున్నా మాట ఇన్నారా? ఇప్పుడు అనుభవించండి రా. మీరు చదువు లేకపోబట్టాగా ఈయన గారు పెద్దగా చదువుకున్న సంబంధం చూసుకున్నాడు. బాబు, నేను మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి వచ్చాను. మీరైనా రాగలిగితే సంతోషిస్తాను, వస్తాను. మావయ్య, ముసలిది ఏదో కోపంగా మాట్లాడిందని నువ్వు కోపం చేసుకుంటావా? కన్న కొడుకు కదా అని ఏదో చిన్న మాట అంది. కన్న తల్లి కదా అని నేను పిలుద్దామని వచ్చాను. వచ్చినందుకు తగిన మర్యాద జరిగింది. ఇదిగా రా, వెళ్దాం. మావయ్య, నా మాట విను మావయ్య. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పాతయ్యా. రేపు నువ్వు చచ్చాక కారు బంగ్లా నీతో పాటు పట్టుకోదు కానీ పోరా. ఏంటమ్మా, చంపేస్తా. నోరెత్తావంటే చూడండి రా, ఇంత జరుగుతాండా? అదేమీ ఎరగని నంగనా చెల్లె ఎట్టా నిలబడిందో. తల్లెండా పుట్టుడు పూలెట్టుకుని టింగు రంగామంటూ వచ్చింది. ఏమే, నీ కూతురు కోసం నా కొడుకు నాకు కాకుండా చేస్తావా? నా కడుపులో చిచ్చు పెడతావా? నువ్వు బాగుపడతావంటే నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతే మీరు మట్టి కొట్టుకుని పోతావు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు మట్టి కొట్టుకుని పోతావు, మట్టి కొట్టుకుపోతారు. ఆ కారులో వచ్చింది ఎవరమ్మా? తెలీదన్నయ్యా, ఎవరో చుట్టాలు కాబోలు, ముసలావిడ తిట్టిపోస్తుంది. సముద్రానికైనా ఆనకట్ట కట్టొచ్చేమో కానీ ఆవిడ నోటికి మాత్రం అడ్డు కట్ట కట్టలేము. లోపలికి పోదామ్మా.